మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల పాత బిట్రగుంటనందు నెల్లూరు ప్రగతి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి పనులను సరస్వతి పూజతోటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. పూర్వ విద్యార్థులు ఏ విధంగా ఇక్కడ చదువుకున్నారో అదేవిధంగా మళ్ళీ ఆ కళ రప్పించేదానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. మేము ప్రయత్నించేది కాదు, మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. మామూలుగా డబ్బు అనేది ఉంటుంది, అందరికాడ ఖర్చు పెడతారు, కానీ సరైన దారిలో రావాలంటే చాలా కష్టపడాలి. ఆ ఊరు ప్రజలు సహకరించాలి, ఆ హెడ్ మాస్టర్ సహకరించాలి, అందరూ సహకరించాలి. అలాంటిది మాకు ఏ కష్టం లేకుండానే ఖర్చు పెడుతున్నామని సంతృప్తిగా చెప్తున్నాం. రేపు మా మీటింగ్లో చెప్పుకొని నాకు ఆల్మోస్ట్ ఎంతవరకు అమౌంట్ పెంచాలో అంతవరకు పెంచి స్కూల్ని డెవలప్ చేసేదానికి నా వంతు కృషి చేస్తాను. నేను టెక్కన అనౌన్స్ చేయొచ్చు, ఇక్కడ అనౌన్స్ చేస్తే అక్కడికి ఆగిపోతుంది. మా మీటింగ్లో నేను అనౌన్స్ చేశానంటే నన్ను చూసి ఇంకా నన్ను స్పందించి కొద్దిగా అమౌంట్ వచ్చేదానికోసంగా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన దానికి మాకు చాలా గ్రామ పెద్దలకి, మన హెడ్ మాస్టర్కి, అందరికి, పిల్లలకి, అందరికి థ్యాంక్స్. ప్రగతి లయన్స్ క్లబ్ నెల్లూరు వారిని ఈ పాఠశాలకు అనుసంధానం చేసినందుకు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రసాదరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. యువకులు, ఈ గ్రామ నూతన సర్పంచి గోపాల్ గారు, అదేవిధంగా మన పిసి చైర్మన్ మనోహరు, వీరందరూ కూడా పాఠశాల అభివృద్ధి పట్ల, అదేవిధంగా పాఠశాలకు భౌతిక వస్తువుల్ని సమకూర్చడానికి చొరవ చూపిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం తరపున